హాయ్ అండి, వెల్కమ్ టు గీత్ ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అని అంటే, ఇప్పుడు అందరూ కస్టమర్స్ అడిగేది మనల్ని ఒకటి, ఈవెన్ నా కస్టమర్స్ కూడా అడుగుతున్నారు ఏంటి అని అంటే, బ్యాక్ సైడ్ లక్టన్స్కి ఎంబ్రాయిడరీ లక్టన్స్ కావాలి అని అనేసి. ఆ లక్టన్స్ అనేవి మనం ఎలా పెట్టాలి, ఎలా చేయాలి, అవి వేసినందుకు ఎక్స్ట్రా ఛార్జ్ ఎంత చేయాలి ఏంటి అని అనేది, నేను ఎంత ఛార్జ్ చేస్తాను అని అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్పిస్తాను అన్నమాట. ఆల్రెడీ నేను ఒకదానికి అయితే వేశాను, ఓకేనా? ఒకదానికి అయితే నేను లక్టన్స్ అయితే ఇలా స్టిచ్ చేశాను. దీనిలో వచ్చిన పెద్ద బుటీ అన్నమాట, ఓకేనా? ఈ డిజైన్లో వచ్చిన బుటీనే నేను తీసేసుకున్నాను. తీసేసుకొని లక్టన్స్ని అయితే రెడీ చేసేసాను అన్నమాట, ఓకేనా? ఇది వచ్చేసేసి వీళ్ళ శారీ వచ్చేసి రెడ్ కలర్ మెరూన్ కలర్ యాంటిక్ జరీ వాడాను. యాంటిక్ జరీ దీంతో వేసేసాను అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఎలా చేయాలి, ఈ లక్టన్స్ అనేవి ఎలా చేయాలి ఏంటి, రెండు వేసేసాక ఇంకా రెండు ఉన్నాయి, ఈ రెండు కూడా మీకు వీడియోలో ఎలా చేస్తున్నాం ఏంటి అని అనేసి, ఓ చాలా ఎక్కువ ప్రాసెస్ ఉండిద్దేమో అని అనేసి అనుకోకండి. చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసేయచ్చు, ఓకేనా? మీ ఇష్టం, మీరు కట్ వర్క్గా చేసుకున్నా సరే, లేదు సిజర్తో కట్ చేసినా సరే. ఎందుకు అనంటే సిజర్తో కట్ చేస్తే ఏమవుతుందంటే పీసులు పీసులుగా వస్తుంది, కట్ వర్క్ అయితే మనకి ఆ పీస్ అనేది రాదనమాట, చిన్న చిన్న పీసులుగానే. అది కట్ వర్క్కి కను ఇట్లా సిజర్తో కట్ చేసిన దానికి కట్ వర్క్కి అది డిఫరెన్స్ అనమాట, పీసులు అనేవి రావు. దానికి నేను చూపిస్తాను మీకు, చూడండి. ఇది ఓన్లీ నేను సిజర్తో చేశాను, మీరు చూస్తున్నారు కదా సైడ్లో అట్లా చిన్న చిన్న పీసులు కనపడుతున్నాయి. కట్ వర్క్ అయితే అట్లాంటి కట్ వర్క్ మెషిన్తో అయితే అట్లాంటి పీసులు అనేవి మనకు కనిపించవు అనమాట, ఓకేనా? ఇప్పుడు అయితే ఏంటి అని అంటే, ఇవి ఎలా తయారు చేయాలి ఏంటి, ఇవి వేయడానికి ఎంత కాస్ట్ తీసుకోవాలి అని అంటే, ఈ ఫ్లవర్కి చెప్తున్నానండి నేను. ఈ ఫ్లవర్కి వచ్చేసేసి ఒక్కొక్క ఫ్లవర్ 500 స్టిచ్చెస్ అనమాట, ఓకేనా? 500 స్టిచ్చెస్, ఓకేనా? 2000 స్టిచ్చెస్ అయినాయి అనమాట. 500, 1000, 2000 స్టిచ్చెస్ అయితే మనకి ఇవి ఈ ఫ్లవర్స్ వేయడానికి, ప్లస్ దీనికి ఇవి రెడీ చేయడానికి నేను కూడా కొంచెం వర్క్ చేసి ఉంటాను కదా, మొత్తం అన్నీ కలిపేసేసి నేను 100 నుంచి 150 రూపీస్ తీసుకుంటానండి. ఓన్లీ ఇవి తయారు చేసి ఇచ్చినందుకే 100 నుంచి 150 అన్నమాట నేనైతే ఛార్జ్ చేస్తాను. ఎందుకనంటే నా ఏరియాలో అంతకన్నా వెళ్ళవన్నమాటను, ఓకేనా? నా ఏరియాలో అంతకన్నా ఎక్కువ అవ్వదు అనమాట. ఏంటంటే దీనికి మళ్ళీ స్టోన్స్ పెట్టాలి కదా, సో దానికోసం అనమాట 100 రూపీస్ నుంచి 150 రూపీస్ నేనైతే ఛార్జ్ చేస్తాను, ఓకేనా? మీ ఏరియాలో ఎలా ఉంది ఏంటి అని అనేది మీరు ఒకసారి అయితే చెక్ చేసుకొని ఆ కాస్ట్లో అయితే చెప్పేసుకోండి, ఓకేనా? నాకు మహా అయితే ఒక 2-3 మినిట్స్లో ఈ ఫ్లవర్స్ అయితే వేస్తాను, కానీ దీనికి చేత్తో కొంచెం కుట్టాలి కదా, కుట్టాలి, స్టోన్స్ అంటించాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది. కాబట్టి నేను అంత కాస్ట్ అయితే చెప్తాను. ఇష్టం ఉంటే వేయించుకుంటారు, ఇష్టం లేకపోతే ఓకే అని అంటారు. వాళ్ళ ప్రైస్ వాళ్ళు చెప్తారు ఎంతకు అయ్యండోనో, 50 రూపాయలు 60 రూపాయలు అని అనేసి. నా ప్రైస్ అయితే నేను 100 రూపీస్ మినిమం నేను 100 రూపీస్ అయితే తీసుకుంటానండి, అంతకుమించి నేను కూడా తగ్గించేమి తీసుకోను, ఓకేనా? ఇది ఈరోజు ఇది ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. చూడండి ఇట్లా ఉన్నాయి కదా, ఇవి వచ్చేసేసి నేను కట్ చేసేస్తున్నాను అన్నమాట. ఇవి కట్ చేసేసి వీటి చుట్టూతో ఉన్న ఎక్సెస్ పార్ట్ని మొత్తాన్ని తీసేస్తున్నానండి. తీసేసిన తర్వాత మీ దగ్గర కట్ వర్క్ మిషన్ ఉంటే మాత్రం కరెక్ట్ చాలా నీట్గా అన్నమాట మీరు షేప్లో అయితే తీసేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను ఒక 15 మినిట్స్లో కస్టమర్కి డెలివరీ ఇవ్వాలి బ్లౌజ్, సో ఇంకా నేను స్టోన్స్ అవేం పెట్టలేదు. సో దానికోసం అని చెప్పేసి నేను జస్ట్ ఏం చేశాను అని అంటే సిజర్తోనే కొంచెం అడ్జస్ట్ అన్నింటినీ కట్ చేసుకుంటూ వచ్చాను. ఎందుకనంటే తర్వాత నేను స్టిచ్ నీడిల్తో స్టిచ్ చేస్తాను కాబట్టి నేను అట్లా స్టిచ్ కట్ చేసేసాను అన్నమాట, ఓకేనా? ఇట్లా కొంచెం అంటే మరీ ఎక్కువ కనిపించకుండా కొంచెం ఉండేటట్లు, క్లాత్ కొంచెం ఉండేటట్లు మనం కట్ చేసేసుకుంటున్నాను, ఓకేనా? ఇదిగోండి ఇట్లా కట్ చేశాను అన్నమాట. ఇలాగే సెకండ్ ఇది కూడా కట్ చేసేసి, ఇవన్నీ మీకు తెలిసే ఉంటుంది కట్ చేసేసి తీసుకోవడం అని అనేసి, ఓకేనా? ఇవంతా అన్నమాట నేను నిన్న చూపించాను కదా ఆరి స్టాండ్, దానిలో అయితే ఇట్లాంటి 3D ఫ్లవర్స్ కానీ ఇట్లాంటి అన్ని స్క్వేర్ టైపు ఆ మగ్గ వర్క్ స్టాండ్ ఒకటి చూపించానండి నిన్న ఒక షార్ట్ వీడియోలో. దాని గురించి కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు. అది ఏంటి అని అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట అది, ఓకేనా? థ్రెడ్ స్టాండ్స్ ఎలా అయితే మంచి రస్ట్ ఫ్రీ అయితే ఎలా అయితే ఉన్నాయో ఇది కూడా అంతేనండి. మీరు ఎట్లా వాడినా సరే, ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా సరే ఆ మగ్గం వర్క్కి ఇది స్క్వేర్గా ఉంది కదా స్టాండ్,
అది ఐరన్ మేడ్ అనమాట, కంప్లీట్ ఐరన్ మేడ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇట్లాంటి ఫ్లవర్స్ కూడా కట్ చేయాలి అన్నప్పుడు మీకు చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఓకేనా, ఇవి రెండు ఇట్లా ఆపోజిట్, ఓకేనా, ఆపోజిట్ రైట్ సైడ్ వస్తే పైకి, ఇవి ఆపోజిట్లో పెట్టేసి నీడిల్తో నేను స్టిచ్ చేయడం అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇది మిషన్ మీద స్టిచ్ చేయొచ్చానంటే మీ చాయిస్ అండి, మీకు ఎట్లా తోస్తే అట్లా చేసుకోవచ్చు, మీ ఇష్టం వచ్చినట్లు స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎందుకో నాకు చేతితోనే చాలా తొందరగా అయిపోద్ది అన్నమాట, అందుకోసం నేను నీడిల్తో మిషన్ మీద కాకుండా ఇట్లా అంటే ఏంటంటే రెండింటిని కలిపి ఒక నాట్ అయితే వేస్తున్నాను అన్నమాట. ఓకేనా, నాకు ఎందుకనో ఇట్లా మిషన్ మీద కన్నా నాకు ఇట్లాగే చాలా కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట, నీట్గా కూడా అనిపిస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి చేత్తోనే వేస్తున్నాను. ఓకేనా, ఇది చాలా బెటర్గా అనిపిస్తుంది, దానికన్నా నాకు ఎందుకో ఫినిషింగ్ బాగుంటుంది అన్నమాట. సో కొంచెం ఎక్కువ టైం ఏం పట్టదు కాబట్టి, లగ్గన్స్ అంటే చాలా చిన్న చిన్నవి కాబట్టి వేసేయచ్చు అన్నట్లు వేస్తున్నాను. ఓకేనా, ఇవి రెండు వేసుకొని చక్కగా నీట్గా కుట్టేసుకోండి. మొత్తం క్లోజ్ చేయకూడదండి, కొంచెం గ్యాప్ ఉంచుకోండి. ఎందుకనంటే దాని లోపల మనం సిల్క్ కాటన్ కానీ మనకి టెడ్డీ బేర్స్లో వాటిలో వస్తుంటుంది కదా, అది కానీ లేదు మన మిషన్స్ దగ్గర వేస్ట్ క్లాత్లు ఉంటాయి కదా, ఆ క్లాత్లు కానీ ఏదో ఒకటి లోపల పెట్టేసేసి ఫిల్ చేసేయచ్చు అన్నమాట. ఓకేనా, చూసారు కదా ఇదంతా క్లోజ్ అయిపోతుంది. నేనేంటంటే బ్యాక్ అవుట్లైన్కి వేసిన కలర్నే నేను తీసుకున్నాను, ఎందుకనంటే థ్రెడ్ అనేది కనిపించదు, మనం స్టిచ్ చేసిన ఆ థ్రెడ్ కూడా కనిపించదు కాబట్టి నేను అట్లా తీసుకున్నాను. ఓకేనా, అది మీ చాయిస్ని బట్టి మీరు తీసుకోవచ్చు అండి. ఓకేనా, ఇక్కడ చూడండి, చూసారు కదా ఇట్లా మెల్లగా మీరు చేత్తో కుట్టేస్తే మనకి ఇవి చేయడానికి ఒక 5-10 నిమిషాల కన్నా ఎక్కువ టైం పట్టదండి. ఇవి రెండే కాబట్టి చిన్న చిన్నయే కాబట్టి ఈజీగా చేసేయచ్చు. చూడండి, ఆల్మోస్ట్ మొత్తం స్టిచ్ చేశాను. ఇక్కడ మధ్యలో ఈ కొంచెం గ్యాప్ వదిలేసాను అన్నమాట, మీకు కనిపిస్తుంది కదా, ఈ కొంచెం గ్యాప్ వదిలేసేసాను. ఈ గ్యాప్లో వచ్చేసి నేను అదేంటి ఇట్లా వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా, స్టిచ్ చేసిన తర్వాత మిగిలిపోయింది క్లాత్, ఆ క్లాత్ని అయితే లోపలికి పంపిస్తున్నాను అన్నమాట. ఇది లోపలికి మనకి ఈజీగా వెళ్ళాలంటే ఏదైనా పెన్ కానీ ఏదైనా తీసుకొని ఈజీగా లోపలికి పంపించేయచ్చు అన్నమాట. ఓకేనా, కొంచెం కొంచెం తీసుకుంటా పంపించేసేయచ్చు. ఓకేనా, లేదు ఇదంతా ఎందుకు రిస్క్ అనుకుంటే మీకు మనకి మార్కెట్లో సిల్క్ టెడ్డీ బేర్స్ కమ్మే సిల్క్ కాటన్ అనేది దొరుకుతుందండి, అది తీసుకొని కూడా మీరు చేయొచ్చు. అదైతే మీకు ఇంత ఇదిగా అనిపించదు, చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట. ఈ క్లాత్లో అయినా సరే సరే కొంచెం స్ప్రెడ్ చేయాల్సి వస్తుంది, కానీ అది మాత్రం ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఓకేనా, చూడండి వేసాం కదా, ఇక మిగతా దాన్ని కూడా క్లోజ్ చేస్తున్నాను. కొంచెం క్లోజ్ చేసి మళ్ళీ అవి బ్యాక్ సైడ్ మనం కట్టుకుంటాం కదండి థ్రెడ్స్, ఆ థ్రెడ్స్ని కూడా పెట్టాలి కదా, ఆ థ్రెడ్స్ని మళ్ళీ స్టిచ్ చేస్తాను. ఓకేనా అండి, చూడండి ఇక్కడ థ్రెడ్స్ ఉన్నాయి కదా, నాకున్న ఒక చిన్న గ్యాప్లో ఆ థ్రెడ్స్ని కూడా పంపించి థ్రెడ్ని కూడా ఇదిగోండి ఇదిగోండి థ్రెడ్ని ఇట్లా లోపలికి పెట్టేసేసి టైట్గా ఒక నాట్ వేయండి. కొంచెం ఇది మాత్రం కొంచెం టైట్గా కొంచెం లోపలికి పోనిచ్చి నాట్ వేయండి, సరిపోతుంది. మరీ ఎండ్లో పెడితే కట్ అయి బయటకు వచ్చేస్తుందండి, కాబట్టి కొంచెం లోపలికి టైట్గా. ఓకేనా, ఇదిగోండి చూడండి, ఇక్కడ మాత్రమే కొంచెం స్ట్రాంగ్గా వేసుకోవాలి,
లేదు అని అంటే కస్టమర్ గబక్కన గట్టిగా లాగారు అనుకోండి, ఊడిపోయినాయి అనుకోండి, మళ్ళీ వెంటనే వచ్చేసి అడుగుతారు ఇది గట్టిగా వేయలేదు కుట్టు, అందుకే ఇవంతా ఇట్లా పాడైపోయింది, నీట్గా రాలేదు, అసలు మొత్తం ఎంబ్రాయిడరీ మొత్తాన్ని బాగా రాలేదు అని అంటారు. సో దానికోసం అని చెప్పేసి ఈ ఎండ్ పాయింట్ దగ్గర మాత్రం మీరు చాలా కేర్ఫుల్గా వేసుకోవాలండి. ఓకేనా, ఇట్లా మనకి చూపిస్తాను కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మీకు డీటెయిల్గా మొత్తం చూపిస్తాను అన్నమాట ఎలా ఉంది. చూడండి ఇదిగోండి ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది మనం చేయడం. కట్ వర్క్ మిషన్ కనుక వాడితే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇలాంటి పీసులు అనేవి రావు, చిన్న చిన్న పీసులు అనమాట ఇవే. మొత్తం మనం ఎంత వర్క్ చేసినా ఇట్లాంటి పీసులు కనపడితే ఫినిషింగ్ అనేది బాగా అనిపించదు, నీట్గా అనిపించదు అనమాట. ఓకేనా, కట్ వర్క్ నీడిల్ వాడామనుకోండి, కట్ వర్క్ మిషన్ వాడామనుకోండి మనకి చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదండి ఈరోజు వీడియో. అయితేను ఈజీగా ఇట్లా లక్టన్స్ని అయితే చాలా ఈజీగా చాలా ఇదిగా, ఎందుకనంటే మీకు అయిపోయిన తర్వాత అయినా సరే ఎక్కువగా బర్న్ చేయకుండా లైట్గా కట్ వర్క్తో ఇట్లా కట్ చేసేసారనుకోండి, కట్ వర్క్ మిషన్ పెట్టుకొని ఇట్లా కట్ చేసుకున్నారనుకోండి మీకు అట్లాంటి పీసులు ఏం కనపడో, చాలా నీట్గా ఉంటుంది అనమాట. చూసారు కదండి ఇట్లా రెండు లక్టన్స్ని అయితే ఇట్లా రెడీ చేసేసాను నేను. ఎందుకనంటే ఇది ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఉంటేనే చేస్తాను అనమాట. నేనైతే మామూలుగా అయితే వేసి ఇవ్వను, మామూలు హ్యాంగింగ్సే పెట్టేసి ఇస్తాను స్టిచ్ చేసిన తర్వాత. కస్టమర్ ఎవరైనా సరే అడిగితే మాకు ఇట్లాంటివి కావాలని అడిగితే ఛార్జ్ తీసుకొని చేస్తానండి, ఫ్రీగా అయితే చేసి ఇవ్వను అనమాట. కాంప్లిమెంటరీ కిందనో అట్లాగా అయితే నేనైతే ఏది చేసి ఇవ్వను అనమాట, మనీ తీసుకొనే, అంటే కాకపోతే కాస్ట్ అనేది రీజనబుల్గా చెప్తాను కానీ మనీ తీసుకొనే చేస్తాను అనమాట. ఓకేనా, ఇదండి ఈరోజు మన వీడియో. అయితేను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్.